రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమున యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసి చనిపోయాడు. దేవుడే నడిపించాడు. మరలా దేవుడు చేతిలోనే తన యొక్క ముగింపు ముగించాడు. కనుక కర్ర మీద ఆనుకున్నాడు, చనిపోయాడు, దేవుని సన్నిధిలో చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, ఆ కర్ర అతనిని ఆశీర్వదించింది, అతనిని ఎంతో గొప్ప జనముగా ఆశీర్వదించింది. తన యొక్క మరణ దినాన దేవుడు ఇచ్చిన తలాంతులన్నిటినీ బిడ్డల మీద ఆశీర్వదించి, బిడ్డలకి పంచిపెట్టి, తన యొక్క ముగింపు ఎలా ముగించాడు చెప్పండి? ఆ కర్ర మీద ఆనుకొని ముగించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఏ యొక్క తలాంతు నీకు ఇచ్చాడో ఆ తలాంతుతోనే నీవు ఏమయ్యాలి చెప్పండి? మరణ దినము వరకు నీవు నమ్మకముగా ఉండాలి. నీకు దేవుడు ఏ స్వస్థత ఇచ్చాడో ఆ తలాంతు కలిగి నీవు మరణ దినము వరకు కూడా నీవు ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకమైన వాడిగా ఉండాలి. కనుక దేవుడు యాకూబుకు ఆశీర్వదించి అతనికి చేతి కర్రను పట్టుకుని వెళ్ళు అన్నాడు. యోర్దాను దాటి వెళ్ళాడు, గొప్ప జనమయ్యాడు. రెండు గ్రూపులుగా అతను ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ కర్రతోనే తన ప్రయాణాన్ని ముగించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అది దేవుని కర్ర, దేవుని మీదే ఆనుకుని చనిపోయాడు. కనుకనే దేవుడు ఎంతో గొప్ప దేవుడు. కనుక మనకు ఏ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చాడో వాటి మీద ఆనుకుని ఉండాలి. వాటిని ఎన్నడూ విడవకూడదు. కనుక చూడండి, 1 సమయాలు 17వ అధ్యాయము దావీదు ఏం చేశాడు చెప్పండి? అక్కడ శత్రువును చంపడానికి ఏమేమి ఆయుధాలు తీసుకుని వెళ్ళాడు చూడండి, 40వ వాక్యం చూడండి. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెలు చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకపోయాను. డాలు మోయువాడు అక్కడికి వెళ్ళాడు. ఏం తీసుకున్నాడు చెప్పండి? అక్కడ తన చేతి ఫిలిస్తీయుడు పెద్ద ఖడ్గము తీసుకుని, పెద్ద కిరీటము పెట్టుకుని, అది ఎవరు మొయ్యలేనంత ఖడ్గాన్ని చేత పట్టుకుని చిన్న గొలియాతు వస్తుంటే, ఏంటయ్యా నీవు కర్ర తీసుకొస్తున్నావు, నేను నీకు కుక్కలాగా కనపడుతున్నానా అంటున్నాడు. నేను కుక్కలాగా కనపడుతున్నానా, కర్ర తీసుకుని వస్తున్నావు, నన్ను చంపుతానని వస్తున్నావు అన్నప్పుడు నా దేవుడు నాకు తోడయ్యి ఉన్నాడు. కనుక నా దేవుడు నాకు శక్తివంతుడు. ఈ కర్ర నాకు తోడయ్యి ఉన్నంత వరకు నా శత్రువు నన్ను ఏమీ చేయలేడు అని చెప్పి కర్ర తీసుకుని వరుసలలో పెట్టి దేవుడు నామమున విసరగా ఏమయ్యాడు చెప్పండి? గొలియాతు ఏమయ్యాడు చెప్పండి? నేలన ఒరిగిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దావీదు చేతిలో ఏ కర్ర ఉందో చెప్పండి? సింహాన్ని, తోడేలును కూడా జయించిన కర్ర. అలాగే గొలియాతును కూడా జయించగలిగింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక ఒక ఆయుధాన్ని, ఆయన నీకు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అంటే దానిని నీవు విడిచిపెట్టకుండా, దానిని మరువకుండా, నీ ప్రతి సమయంలో నిన్ను కాపాడే ఆ యొక్క రక్షణ,
నీవు మరిచిపోకుండా ఉంటే అది నీ శత్రువుని ఏం చేస్తా చెప్పండి, వేటాడి సంపుద్ది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దావీదు చేతిలో కర్ర ఉన్నది, వరిసెల ఉన్నది. దేవుడు నామమున మరి ఆ వరిసెల వేయగా అది ఏమైంది చెప్పండి, గోలియాతు యొక్క ప్రాణాలను తీసివేసింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. మరి గొలియాతు చేతిలో పెద్ద ఖడ్గం ఉన్నది, అనేక రకమైన రక్షణ వస్త్రాలు కూడా ఉన్నాయి. ఏవి చేయలేకపోయినాయి. దేవుని యొక్క చేతిలో ఆ కర్ర ఉంది కనుక దావీదు ఎంతో దేవుని మహిమను కలిగి ఉన్నాడు కనుక ఆ గొలియాతు నేలకు ఒరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుని చేతిలో మనమున్నాం, ఆయన చేతిలో మనం ఎన్నాము, ఎలా ఉన్నామని చెప్పండి. ఆయన దుడ్డు కర్రయు, ఆయన దండము మనలను కాపాడుతుందంట. కనుక మనము శత్రువులు మనలను ఏమి చేసినా చూడండి ఏమంటున్నారు చూడండి, కీర్తన గ్రంథము 23వ అధ్యాయములో ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను, పచ్చిక గలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేయిస్తున్నాడు, ఆయన నన్ను పరుండ చేయిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, ఆయన సేద తీరుస్తున్నాడు, నామమును బట్టి, తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను, భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు, నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డు కర్రయు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును, ఆదరించును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని దండము నాకు తోడుగా ఉన్నది అంటున్నాడు. దేవుని దండము ఎవరి దగ్గర ఉందో చెప్పండి, ఎలీషా దగ్గర ఉంది. ఒకసారి ఎలీషా దగ్గరికి కుమారుడు చనిపోయాడని ఒక తల్లి వచ్చింది. తల్లి రాగానే గెహాజీని పిలిచాడు. గెహాజీ, ఇదిగో బాలుడు చనిపోయాడంట, నా దండము తీసుకుని నీవు వెళ్ళు, ఆ బాలుడి మీద ఉంచు, బాలుడు బ్రతుకుతాడు అని చెప్పగానే గెహాజీ సంతోషంగా బయలుదేరాడు. చూడండి 2వ రాజులు 4వ అధ్యాయం 29వ వచనం చూడండి, అతడు నీ నడుము బిగించుకొని, అతడు నీ నడుమును బిగించుకొని, నా దండమును చేత పట్టుకొని, నా దండమును చేత పట్టుకొని, పొమ్ము పొమ్ము, ఎవడైనను నీకు ఎదురు పడిన ఎడల, ఎవడైనను నీకు ఎదురు పడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, వానికి నీవు నమస్కారము చేయవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, వానికి ప్రతి నమస్కారము చేయవద్దు. అక్కడికి పోయి, అక్కడికి పోయి నా దండమును బాలుని ముఖము మీద పెట్టుము, వాని ముఖము మీద పెట్టుము, గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను అని గెహాజీకి ఆయన ఆర్డర్ ఇచ్చి పంపాడు. వెళ్ళాడు గెహాజీ, ఏం చేస్తాడు చెప్పండి, ఆ దండము తీసుకున్నాడు, ఆ బాలుని ముఖాన పెట్టాడు. కానీ ఏ సూచక క్రియ కూడా జరగలేదు, ఏమీ జరగలేదు. చనిపోయిన కుమారుడు అలాగే ఉన్నాడు. కనుక ఎలీషా, ఎందుకంటే అక్కడుండి గెహాజీని పంపిస్తే ఆ తల్లి అందయ్యా గెహాజీ మీద నాకు నమ్మకం లేదు, కనుక మీరు రావాలయ్యా, ఆయన భక్తి ఉంటూ నాకు తెలుసు కనుక మీకైతే శిష్యుడిగా నమ్మకమైన వాడిగా ఉన్నాడేమో, కానీ అతని భక్తి అతని ఆలోచన నాకు తెలుసయ్యా, కనుక మీరు రాకపోతే నేను వెళ్ళనే వెళ్ళను అన్నది ఆ గణనీయమిరాలు. అలాగునే ఆయనను తీసుకుని వెళ్ళింది ఎలీషా. మరి వెళుతూ ఉండగా గెహాజీ మరలా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. అయ్యా మీరు చెప్పినట్లుగా నేను వెళ్ళా, ఆ దండము కుమారుడి మీద పెట్టా ముఖము మీద, కుమారుడు ఏ మాత్రము కూడా నిద్ర లేవలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. గెహాజీ, నేను నీకు ఏమి చెప్పా, నీవు మధ్యలో ఎవరికి నమస్కారం చేయొద్దు, ఎవరితో మాట్లాడవద్దు, నేను నీకు చెప్పి ఉన్నాను కదా అంటే, అప్పుడు గెహాజీ ఏం చెప్పలేకపోయాడు.
అందరితో చెప్పుకుంటూ వెళ్ళుంటాడు గెహాజీ, నేను వెళుతున్నాను చనిపోయిన కుమారుని లేపటానికి వెళుతున్నానని అందరికీ పోసుకోలు మాటలు చెప్పుకుంటూ వెళ్ళుంటాడు. కనుకని వెళ్ళాడు, కానీ దేవుని కార్యము అక్కడ జరగనే జరగలేదు. దేవుడు ఏం చెప్పారు చెప్పండి, గెహాజీ నీవు ఎవరికి కూడా నమస్కారం చేయవద్దు, ఎవరికి కూడా ప్రతి ఉపకారము నీవు మాట్లాడవద్దు చేయవద్దు అని చెబితే గెహాజీ దారి పొడుగుతా కూడా అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు కానీ దండము పెట్టాడు, కానీ కుమారుడి మీద ఏమాత్రం కుమారుడు అక్కడ లేవలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దండములో శక్తి లేదా అని చెప్పండి. దండములో శక్తి ఉన్నది కానీ అది గెహాజీలో నమ్మకము లేదు, గెహాజీలో విశ్వాసము లేదు, గెహాజీలో ఆ దండము నా చేతికి వచ్చింది, ఇది శక్తివంతమైనది, మరణాన్ని కూడా ఇది శాసించగలిగేది కనుక దీనిని నేను నా గురువుగారు చెప్పినట్లుగా ఆ విధముగా దీనిని దండాన్ని పట్టుకుని వెళ్ళాలి అని ఆశ లేని వాడిగా వెళ్ళాడు. ఆ దండం ఏం చేసింది చెప్పండి, ఏ క్రియ అక్కడ జరగకుండా ఆగిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఎలీషా వెళ్ళాడు, కుమారుని మరలా బ్రతికించాడు, సజీవుడిగా ఆ తల్లికి వానికి అప్పగించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఏ యొక్క దండం ఉన్నదో, ఏ యొక్క ఆయుధం ఉన్నదో, ఏ యొక్క రక్షణ ఉన్నదో, దానిని నీవు దేవన్నారు చెప్పండి అపవిత్రత పరచవద్దు. కనుక కొందరు మీలో దేవుడిచ్చిన వస్త్రమును అపవిత్రత పరుచుకున్న వారు మీలో కొందరు ఉన్నారు. అక్కడ గిద్యోను అంటున్నాడు, దేవా ఈ యొక్క బలి నీవు మరి నాకు ఒక సూచన అగ్ని వేయకుండా దానిని దహించి వేయాలయ్యా, నాకు సూపవా, నేను నిన్ను నమ్ముతానయ్యా అని అనినప్పుడు ఆ దూత తన చేతిలో ఉన్న కర్రతో ముట్టగా అగ్ని ఎలా వచ్చింది చెప్పండి, ఆ రాతిలో నుండి వచ్చి ఆ మాంసమును పొంగని ఆ భక్షములను కాల్చివేసెను, పొంగని ఆ యొక్క భక్షములను కాల్చివేసింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిజముగా దేవుడే తోడయ్యే ఉన్నాడు, దేవుని శక్తి. కనుక నిజముగా ఈయన దేవుడే. కనుక నాకు నా పితరులను రక్షించడానికి ఈనాడు వచ్చిన దేవుడు నన్ను పిలిచి ఉన్నాడని అక్కడ గిద్యోను నమ్మాడు, దేవునికి లోబడ్డాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. బండలో నుండి ఏమొచ్చింది చెప్పండి, అగ్ని బయటికి వచ్చింది. ఇది దేవుని యొక్క దండము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగనే మీ పితరులను విడిపించే దండము ఇది. మోషే నీ చేతిలో ఏమున్నది అంటే, ప్రభు ఆ కర్రయ్య, ఆ కర్రను కింద పడవే, ఇస్రాయేలీలను విడిపించటానికి నేను ఇచ్చే నీకు ఈ యొక్క కర్ర. కనుక ఇది దేవుని యొక్క ఆయుధము. నీ చేతిలో ఉన్నంత వరకు ఏ శత్రువు నీ ఎదుట నిలబడలేడు అని మాటను నమ్మాడు, బయలుదేరాడు. అలాగనే ఇస్రాయేలీలందరినీ కూడా ఈరోజు మన కొరకు బలి పశువుగా మన దేవుడు వధించబడుతున్నాడు. కనుక ఆయన మనకిచ్చిన ఆహారాన్ని, మనకిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకున్న మనము ఈరోజు తెచ్చుకున్నాం. ఈరోజు మీ మనసులు కట్టుకునండి, దేవుని యొక్క సువార్తను నమ్మండి, పదండి. మీరు త్వరపడుసు, మీ కర్రలను చేత పట్టుకుని మీరు నడవండి అనే మాటను నమ్మారు. వారు భక్షములను ఆనాడు వారు ఖాళీ కాలని భక్షములను తింటూ అలాగునే కర్ర తీసుకుని దేవుని మహిమపరుస్తూ మా శత్రువులను సంహరించే
దేవుడు నీవేనని నమ్ముస్తున్నామని వారు, మేము ఇదిగో జీవములో ప్రవేశిస్తున్నాం, మా దేవుడు పాలు తేనెలు ప్రవేశించే దేశంలోనికి మమ్మల్ని త్వరగా తీసుకుని వెళ్తున్నాడు అని వారు తెలియచేయటానికి ఆ ఐగుప్తు దేశంలో నుండి వారు ఏం చేశారు చెప్పండి, ఆ ఆహారాన్ని తిన్నారు. త్వరగా వారు నడుస్తూ ఆహారాన్ని తిన్నారు. దేవుడు ఆ ఐగుప్తు దేశంలో ఏం చేశాడు చెప్పండి, ఆ రాత్రి భయంకరమైన మరణ తెగులు పంపించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అక్కడ భయంకరమైన మరణపు అక్కడ తెగులు వారి మీదకి వచ్చింది. ఐగుప్తు దేశములో తొలిసూలు పిల్లలందరూ కూడా శవములుగా మారిపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. భయంకరమైన కీడు వారి మీదకి వచ్చింది. వీరి కుమారులు వీరు క్షేమముగా ఉన్నారు. వీరు జీవములో ఆ యొక్క బలి పశువు మాంసాన్ని వారు తిన్నారు కనుక వారు నడుమునకు సత్యమును వారు కట్టుకొని ఉన్నారు కనుక వారి పాదాలకు సువార్త జోడును తొడుగుకున్నారు కనుక దేవుని యొక్క ఆయుధము వారి చేతిలో ఉంది కనుక శత్రువు వారిని ఏమీ చేయలేక పోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగూ దేవుడు మనలను ఈరోజు ఆయన రక్తము ద్వారా ఆయన శరీరము ద్వారా ఈరోజు మనలను పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. కనుకని ఆయన అమూల్యమైన రక్తము చేత మనం అందరం ఈరోజు విమోచింపబడి ఉన్నాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మన దేవుడు మనకు చేసిన నిబంధన ఆయన నెరవేర్చాడు. కనుక మీ పితరులను ఆయన నిబంధన చేసిన దేవుడు మీతో వాటిని ఈరోజు నెరవేరుస్తున్నాడు. కనుక మరి ఆయన ఇచ్చిన ఆహారాన్ని భయభక్తులు కలిగి ఎలా తినాలి చెప్పని చూడండి. 1 కొరింథీ 11:26-27 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును మీరు ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనతో చేసిన కొత్త నిబంధన మన దేవుడు మనకు ఏం చేశాడు చెప్పండి, కొత్త నిబంధన చేశాడు. కనుక ఈ నిబంధనలో మనం పాలిభాగస్థులుగా ఉండాలి. ఈ నిబంధన ప్రభువే పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈ ఆహారము తినివాడు ఇక ఎన్నడూ కూడా చనిపోడు. కనుక ఈ రక్తము త్రాగినవాడు వాడు ఎలా ఉంటాడు చెప్పండి, ఎప్పుడు నిత్య జీవము కలిగి ఉంటాడు. కనుక మీరు తినేటప్పుడు దేవుడేమన్నారు చెప్పండి, 26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రసరించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించియు రక్తమును గురించియు అపరాధియగును. కాబట్టి మీరు యోగ్యత కలిగిన వారు కనుక మిమ్మలను మీరు పరీక్షించుకుని ఆ రొట్టెను ఆ శరీరమును మీరు తీసుకునండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మనకు కొత్త నిబంధనగా ఆయన తన శరీరాన్ని రక్తాన్ని మనకు ఇచ్చి నిబంధన చేసుకున్నాడు. ఈరోజు మనము నిబంధన వారసులం. చూడండి, మనము నిబంధన వారసులం. కనుక దేవుని రక్తము చేత మనము కడగబడి ఉన్నాం. పరిశుద్ధులుగా మనం మార్చబడి ఉన్నాం. ఆ చీకటి శక్తులను జయించే శక్తిని కలిగి ఉన్నాం.
అంధకార క్రియలు జయించే శక్తిని కలిగి ఉన్నాం. దేవుని యొక్క శరీరము రక్తము ద్వారా వాటిని మనము జయించగలుగుతున్నాము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకు ఈ నిబంధన చేశాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగినవాడు. కనుక అంతే దినమున నేను వానిని లేపుతాను అని దేవుడు అక్కడ నిబంధన చేస్తున్నాడు. కనుక మన దేవుడు ఈరోజు తన శరీరాన్ని మనకు ఇచ్చాడు. ఆనాడు మన పితరులకైతే అక్కడ ఆనాడు పశువు యొక్క రక్తము చేత వారు శుద్ధులుగా తమ పాపములను వారు శుద్ధి చేసుకున్నారు. ఈరోజు మనకు మనకిచ్చిన దేవుడు అతి పరిశుద్ధమైన రక్తముతో మనము విమోచింపబడి ఉన్నాము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే మనము ఈరోజు ప్రభు యొక్క వారసులము. కొత్త నిబంధనలో మనమందరము కూడా మరి ఈరోజు దేవుని సన్నిధిలో వారసులుగా ఉన్నాం. కనుక దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని సంతోషముగా మనము సద్వినియోగం చేసుకుని ప్రభు సన్నిధిలో ఆయన శరీరాన్ని ఆయన బల్ల ఆరాధనలో మనమందరము కూడా ప్రభు సన్నిధిలో మరి వినయ విధేయత కలిగి ఆయనిచ్చిన ఆహారాన్ని మనకిచ్చిన ఆ యొక్క తలాంతుని మనము సద్వినియోగం చేసుకునమని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని తీసుకోవటానికి మీరు అందరూ కూడా సిద్ధపడాలని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. చూడండి, 1 కొరింథీయులు 10:17 చూడండి. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము కనుక దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. మనం అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొందుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులైన మనం అందరము శరీరమై ఉన్నాము, ఒక శరీరముగా మార్చబడి ఉన్నాం. ఈరోజు ఆయన కొత్త నిబంధనలో మనలందరినీ తన శరీరముగా చేసుకుని ఉన్నాడు. ఆయన మనలందరినీ శరీరముగా చేసుకుని ఉన్నాడు గనక మనమందరము కూడా ఒకటే రొట్టెలో పాలు పంపులు కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అనేకులైన మనం అందరము కూడా ఆయన శరీరముగా మార్చబడుతున్నాము అంటే ఆయన శరీరము ఆయన రక్తాన్ని మనము తీసుకుంటున్నాము కనుక మనమందరము కూడా ఆయన స్వభావాన్ని కలిగి నడుచుకోవాలి. కనుక ఆయన శరీరమై ఉన్నాము కనుక ఆయన ఆలోచనలు మనలో నెరవేరాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన తలంపులన్నీ కూడా మనము ఎరిగిన వారం కనుక ఆయన చిత్తము నెరవేరుస్తానికి మనలను మనమే ఆయనకు సమర్పణ చేసుకున్నామని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఆయన శరీరమై ఉన్నాం. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమకు దూరమయ్యారు. వారందరినీ తిరిగి ప్రభు మరలా తన చెంతకు చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన అందరినీ కూడా ఒక్క శరీరముగా మీరు మారాలి. ఒక్క దాని అందే మనస్సు కలిగి ఉండి ఆయన సంతోషాన్ని మనము సంపూర్తి చేయాలి అని ప్రభు మన పక్షాన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే దేవుడు మనకిచ్చిన తలాంతుని సద్వినియోగం చేసుకుందాం. యోగ్యత కలిగిన వారిగా ప్రభు మనకిచ్చాడు కనుక ఆ బల్ల ఆరాధనలో మనం అందరము కూడా పాలు పొంపులు కలిగి ప్రభు యొక్క ఆ యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుని నూతన బలాన్ని మనము పొందుకుందాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని నామాన వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మేము పాతపాడు నుంచి వస్తున్నామండి. నా భర్త అశోక్ పేరు. అయితే మొదట సన్నిధికి వచ్చాడు, ఒక్కడే వచ్చేవాడు. నేనైతే వచ్చేదాన్ని కాదు.
తర్వాత కొన్ని రోజులు వచ్చి ఈయన మానేశారు, చర్చిలో రావటం మానేశారు. అయితే తర్వాత ముక్కులో ఏదో గడ్డలాగా వచ్చింది, అయితే గాలాడట్లేదు అని ఈయన అంటూ ఉండేవాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము, చూపించుకుంటే క్యాన్సర్ వచ్చిందమ్మ, చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉంది అని అన్నారు. అయితే ఇంకా అమ్మగారిది ఫోన్ చేసి మాట్లాడారు ఈయన. మేము ఒకరోజు ఒక ఆదివారం సన్నిధికి వచ్చి రాసి ఇచ్చాము, మా ప్రాబ్లం రాసిస్తే అమ్మగారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అడిగి ఎలా ఉందమ్మా ఏంటి అని ప్రార్థన చేయటం, అయ్యగారు ప్రార్థన చేయటం జరిగేది. అయితే మేము ఎంతగానో వేదనలో ఉండగా సన్నిధికి వచ్చాము, ప్రార్థన చేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము, అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రేడియేషన్ అని కెమియోథెరపీ అని చేయించుకుంటున్నారు. కానీ మేము అక్కడ అడిగాము, అక్కడ డాక్టర్ గారు అయితే ఎన్నో 20 డేస్ ఉంటే సరిపోద్దమ్మా మీరు అన్నారు. అమ్మగారు ప్రార్థన ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నారు, కనుక్కుంటూనే ఉన్నారు ఇవన్నీ. మేమేమో అక్కడ వెళ్ళాము, 20 రోజులే ఉన్నాము. తర్వాత 20 రోజుల తర్వాత అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఉపాస ప్రార్థనలో కూడా చేస్తున్నారు మమ్మల్ని గుర్తు చేసుకొని. డాక్టర్ గారు అయితే అన్నారు, అమ్మగారు ఏమో స్వస్థత కలిగిద్దమ్మా, మీరు బాధపడమాకుండా అది అని ఈయనతో చెప్తూ ఉండేవారు. ఇంకా డాక్టర్ గారు అన్నారు, వెళ్ళిపోవచ్చు మీరు, అసలు ఇది అసలు ఒక రోగమే కాదు అని చెప్పారు. మీకు అసలు చాలా తక్కువలో ఉంది, అసలు మీకు మళ్ళీ హాస్పిటల్ కూడా రానవసరం లేదని, మీ మెడిసిన్ చిన్న మాత్ర కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పంపించేశారు. ఇదంతా దేవుని స్వస్థత, అమ్మగారు అయ్యగారి ప్రార్థన వల్ల మాకు కలిగింది. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కనుక.